భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, ఏమని, ప్రభువా ఎంత ఆయుష్ నువ్వు నాకు ఇచ్చావో, ఎంత దీర్ఘాయుష్ నువ్వు నాకు ఇచ్చావో, ఎప్పటి వరకు నేను బ్రతకాలని నువ్వు నన్ను నిర్ణయించావో, నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దు, నువ్వు నిర్ణయించిన ఆయుష్ ఖచ్చితంగా నా జీవితంలో ఉండి తీరాలి. దీర్ఘాయుష్ అనేది దేవుని యొక్క దీవెన, దీర్ఘాయుష్ అనేది యెహోవా యొక్క ఆశీర్వాదం. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా దినముల మధ్యలో నన్ను తీసుకొని వెళ్ళొద్దు, నా దినముల మధ్యలో నన్ను తీసుకొని వెళ్ళే రోగం కావచ్చు, తీసుకొని వెళ్ళే యాక్సిడెంట్ కావచ్చు, తీసుకొని వెళ్ళే ఏ పరిస్థితి అయినా కూడా తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను, ప్లీజ్ క్యాన్సిల్ ఇట్. ఈరోజు మీరు నేను చేయాల్సిన ప్రార్థన, బ్రతుకుకోరు వాడెవడైనా ఉన్నాడా అనేవాడు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, నీ దినముల పరిమాణం నిమిత్తం నీకే జ్ఞానం ఉండాలి, నా దినములు లెక్కించుట నాకు నేర్పించు అని చెప్పినట్లుగా నీ దినముల భద్రత గురించి కూడా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల దినాల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ యొక్క కుటుంబస్తుల దినాల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నా దినముల మధ్యలో నన్ను ఏం చేయొద్దు, కొనిపోవద్దు అని ప్రార్థన చేశాడు. రెండవ వ్యక్తి చూడండి ఒకసారి 39:8, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను ఏం చేయి, విడిపింపు, విడిపించు, నీచులకు నన్ను నిందాస్వదముగా చేయకు. నీచులకు నన్ను నిందాస్పదముగా, ఎస్, నేను తప్పు చేసిన మాట వాస్తవమే, నా అతిక్రమాలకు నేను చేసిన తప్పు నాకు తెలుసు, కానీ నన్ను నువ్వు శిక్షించటం ద్వారా నీచులు నన్ను చూసి, అపహాసకులు నన్ను చూసి, నన్ను వేలెత్తి చూపించే వాళ్ళు నా వైపు చూసి, ప్రభువా వాడికి జరగాల్సింది జరిగింది, పొందాల్సింది పొందాడు, వీడికి మూడాల్సింది మూడింది, వీడికి వీడు చావవలసినటువంటి చావు చస్తున్నాడు, అనుభవించాల్సిన అనుభవిస్తున్నాడని ప్రభు నన్ను నిందాస్పదంగా దయచేసి. ఎప్పుడన్నా ప్రార్థన చేశారు ఈ ప్రార్థన మీరు? చాలామంది మీతో ఉన్నవారే, మీ చుట్టూ ఉన్నవారే, మీ శత్రువులే, మీతో ఉన్నవారే మీ నష్టాన్ని చూడాలని, మీ కష్టాన్ని చూడాలని, మీ వ్యాధిని చూడాలని, మీరు మోసపోవడం చూడాలని ఆశపడే మనుషులు పైకి కనబడరు, లోన్ ఉంటారు. కానీ ప్రార్థన చేస్తున్నాడు, ఎస్ లార్డ్, నా చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, నవ్వే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని సంతోషంగా చూసి నవ్వుతున్నారు అనుకుంటున్నారా? మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వెల్ విషెస్ అనుకుంటున్నారా? మనుషుల పై రూపాలు వేరు, లోన అంతరంగాలు వేరు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎవనికైనా నీ విషయములో దేవుని యొక్క తోడు దూరమైందని కానీ, నీ తప్పుకు దేవుడు నిన్ను శిక్షించాడని కానీ, నీ శత్రువు కూడా చూసి నవ్వకూడదు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీచులకు నన్ను ఏం చేయొద్దు, నిందాస్పదంగా నన్ను చేయొద్దు, నన్ను చూసి వారు అపహసించే విధంగా, హేళన చేసే విధంగా, ప్రభువా వాళ్ళు నన్ను చూసి నవ్వుకునే విధంగా, జోకులేసుకునే విధంగా నా జీవితాన్ని పెట్టద్దు. యూ షుడ్ ప్రే. ఎలాంటి జీవితం నీకు కావాలి, ఎలాంటి స్థితి నీకు కావాలి, ఎలాంటి హోదా నీకు కావాలి, ఎలాంటి స్టేటస్ నీకు కావాలి సొసైటీలో, స్పిరిచువల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఇమోషనల్గా కానీ, ఏ స్టేటస్లో దేవుడు నిన్ను ఉంచాలో, ఇట్స్ యువర్ పార్ట్ టు ప్రే. నీ బాడీని గురించి ఈరోజు ఏ భోజనం తినాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏ సహాయం పొందాలని నువ్వు ఆలోచించుకున్నట్లే నీ స్పిరిచువాలిటీ గురించి, నీ యొక్క భౌతికమైన జీవితాన్ని గురించి కూడా నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభువా అపహాసకులకు, లేకపోతే నీచులకు, వాడే నీచుడు, వానికి నన్ను నీచమైనటువంటి మాటలు వాడు మాట్లాడేటట్టుగా ఆ స్థితికి నన్ను అప్పగించద్దు.